గాజాలో ఇజ్రాయెల్ వైమానిక భూతల దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దళాల దాడుల్లో గడిచిన 24 గంటల్లో దక్షిణ మధ్య గాజా ప్రాంతాల్లోని నగరాల్లో 71 మంది పౌరులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో సగం మంది మహిళలు చిన్నారులే ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వందలాది మంది గాయపడ్డారని, చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. అటు క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆసుపత్రులు మారుమోగుతున్నాయి. వైద్య సిబ్బంది ఔషధాలు లేక దేర్ అల్ బలాహ్ ఆసుపత్రి నరకాన్ని తలపిస్తోంది. ఉత్తర గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించిన వేళ నెతన్యాహు సేనలు ఇప్పుడు దక్షిణ మధ్య ప్రాంతాలను లక్ష్యం చేసుకుంటున్నాయి. 15 లక్షల మంది కిక్కిరిసిపోయిన రఫా నగరాన్ని ఇజ్రాయెల్ బలగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హమాస్ తమ దగ్గరున్న బందీలను విడుదల చేయకపోతే మరింత బీభత్సం తప్పదని ఇజ్రాయెల్ వార్ కేబినెట్ సభ్యుడు హెచ్చరించారు. Yeah, man. What are you?